ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. ఈ 2018 మార్చి నెల మేషరాశి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. గోచార రీత్యా ఫలితాలను చూడగా ప్రథమ పాదమందు అంటే నెలలో ప్రథమం ద్వితీయం తృతీయంగా తీసుకున్నట్లయితే ప్రథమ పాదంలో ఈ యొక్క మేషరాశి వారికి చాలా బాగుంది, గృహలాభం కలుగుతుంది. ఎన్నాళ్ళ నుంచో గృహాలు కొనుగోలు చేయాలనుకున్నవారు, అలాగే గృహాలు కట్టాలనుకున్న వారికి మార్చి నెలలో మంచి అవకాశం, అది కూడా ప్రథమ పాదమందు. ఇకపోతే ద్వితీయ పాదమందు వీరికి ఖర్చులు అధికంగా ఉంటాయి. అంటే గృహానికి సంబంధించిన శుభకార్యములు తెలియకుండానే ఆ శుభకార్యములు రావటం, ఆ శుభకార్యముల వల్ల డబ్బులు అధికంగా ఖర్చు అవ్వటం జరుగుతూ ఉంది. కాబట్టి రాబడి కన్నా కూడా ఖర్చు అధికం అవటం చేత కొంచెం తృతీయ పాదం వచ్చేసరికి వీరు మనశ్శాంతి కరువు అవుతుంది. ఏది ఏమైనప్పటికీ వీరికి వాహనాలు నడిపేటప్పుడు కొంత జాగ్రత్త వహించాలి. కొన్ని ఇబ్బందులు ఈ నెలలో తలెత్తటానికి అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా నోటు పొదుపు అనేది ఈ మేషరాశి వారికి మార్చి నెలలో ద్వితీయ పాదమందు తృతీయ పాదమందు వహించటం చాలా ఉత్తమోత్తమైన సూచనగా చెప్పడం జరుగుతుంది. ఇకపోతే ఈ మేషరాశి వారు గృహయోగం కావాలనుకున్న వారికి ప్రథమ పాదంలో ఎలాంటి ప్రయత్నములు చేసినా మీకు సానుకూల ఫలితాలు వస్తాయని చెప్పుకున్నాం. ముఖ్యంగా చిన్న చిన్న వ్యాపారం అంటే చిరు వ్యాపారస్తులకు మాత్రం చాలా బాగుందని చెప్పాలి. అలాగే సిరి కళాకారులకి ఈ యొక్క మార్చి నెలలో మేషరాశి వారికి యోగదాయకంగా ఉన్నప్పటికీ రాబడి వస్తున్నప్పటికీ ఖర్చు అధికంగా కనపడుతూ ఉంది. మంచి పేరు గడిస్తారు. రాజకీయ నాయకులకి మార్చి నెలలో వీరు ఏదైనా తలపెట్టాలనుకున్న కార్యక్రమాలు ఏదైనా ఉన్నట్లయితే మొదటి పాదంలోనే చేసే ప్రయత్నం చేయండి. తృతీయం తృతీయంలోకి వచ్చేసరికి ఈ పాదంలోకి వచ్చేసరికి మీ పనుల్లో ఆటంకాలు తలెత్తుతాయి. కాబట్టి ప్రథమ పాదంలో చేయటం ఉత్తమోత్తమంగా తెలియజేయటం అయింది. ఏది ఏమైనప్పటికీ వాహనం నడిపేవారు జాగ్రత్తగా ఉండాలి, అది 4 వీలర్ అయినా 2 వీలర్ అయినా. ఇకపోయినట్లయితే షేర్స్ స్పెక్యులేషన్స్ ఇలా చేసే వారందరూ కూడా మొదటి పాదంలో వీరికి మంచి లాభాలు వస్తాయి. అలాగే ద్వితీయం తృతీయంలోకి వచ్చేసరికి మీరు మాత్రం చాలా జాగరూపులై ఉండాలి, ఎక్కువగా ఆటుపోట్లు తలెత్తుతూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ రాబడి కన్నా ఖర్చు అధికంగా ఉంది, కానీ చివరికి తృతీయ పాదంలోకి వచ్చేసరికి వీరు బ్యాలెన్స్ షీట్లో ఉంటారు, లాభము లాసు సరి సమానంగా ఉంటుంది. వీరికి మరిన్ని మంచి ఫలితాలు ఈ యొక్క మార్చి నెలలో కలగటానికి వీరు చేయవలసింది ఏమిటి? వీరికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి. ప్రతి మంగళవారము కూడా వీరు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళాలి, ఆ దేవాలయంలో అభిషేకం చేయాలి. నెలలో మీకు 4 మంగళవారాలు వస్తాయి కాబట్టి 4 మంగళవారాలు కూడా 11 ప్రదక్షిణలు ఆ స్వామివారి చుట్టూ చేసి మంచి లాభాలు రావాలి, చేసే వృత్తుల్లో కానీ వ్యాపారాల్లో కానీ అని స్వామివారి దగ్గర సంకల్పం తీసుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసిన గంధము కానీ విభూతి కానీ అక్కడ ఉన్నట్లయితే అది ఈ నెలంతా కూడా మీరు ధారణ చేసి చూడండి, మీకు ఎలాంటి ఫలితాలు వస్తాయో. గ్రహబలాలు అంటే గ్రహాల నుంచి అనుసరించిన ఈ ఫలితాలు భగవంతుడి యొక్క దయ ఉంటే తారుమారవుతాయి. కాబట్టి మీరు ఎవరైనా వాహనాలు కొనుక్కోవాలి అనుకున్న వారికి రేపు మార్చి నెలలో ప్రథమ పాదంలో మంచి అవకాశం. ఆరోగ్యం మాత్రం తస్మత్ జాగ్రత్త. బంధువులతో విభేదాలు తలెత్తుతాయి, స్నేహితులతో బంధువులతో అక్కర్లేని గొడవలు వస్తాయి, ఇది మీరు గమనించండి. అలాగే ఈ రెమెడీని ఆచరిస్తే మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. నేను చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే మా JKR భక్తి మా JKR జేమ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ్.